కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తుందని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన టిఆర్ఎస్ నాయకులతో పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని కార్పొరేట్ కంపెనీలకు ప్రధానమంత్రి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పెన్షన్ ధరలను వెంటనే తగ్గించారని లేనిచో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతు పలుకుతూ గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరువుల ధరలు తగ్గించారని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగిందని అయినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. ఎరువులకు తగ్గించే విధంగా ధరలు ఏదైతే యూరియా కానీ బీస్బీస్ కానీ ఏ ఫర్టిలైజర్ అయినా సరే తగ్గించి రైతులను ఆదుకోవాలి. లేని పక్షంలో మరి ఇలా టీఆర్ఎస్ పార్టీ రైతులను ఆదుకుంటూ మరి రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ రైతు పక్షాన ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి భారతదేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ రైతుల పక్షాన నిలబడాలన్న ఉద్దేశంతోనే మొన్న కరోనా వచ్చినా కానీ ప్రతి కళ్ళంలో ఒక గింజ కూడా మీలకుండా కొరడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వమేమో మరి రైతులను మోసపూరితంగా మరి ఈరోజు వడ్లు కొనకపోవడం కాకుండా మరి ఎరువుల ధరలను కూడా పెంచడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పెంచుతూ ఉన్నారు కాబట్టి పెంచకుండా తగ్గించి తక్షణం ఎరువుల ధరలను తగ్గించేసి రైతులను ఆదుకోవాలి. ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేని పక్షంలో రైతులు తప్పనిసరిగా రేపు గ్రామాల్లో ఈ బీజేపీ నాయకులు తిరగనియరు. మరి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల్ని అందరినీ కూడా మరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మేము ఈ రైతుల పక్షాన ధర్నాలు రసరకలు చేసి ఎరువుల ధర తగ్గించే వరకు కూడా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.